ఉన్నటువంటి పదవిలో ఉంటూ స్వప్రయోజనాల కోసం, పార్టీని గట్టెక్కించుకోవడం కోసం, తన వ్యక్తులకు లబ్ధి చేకూర్చి అవినీతిమయం చేయడం కోసం వ్యవస్థలను వాడుకునే వాటిలో దిట్టైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేశారు. తను ఎలాగా అధికారంలోకి రాడు అన్నటువంటి భయాందోళనతో అడ్డుగోలుగా తనకు సంబంధించిన వాళ్ళకే బిల్లు చెల్లించాలి, తను అనుకున్నటువంటి వాటికే పేమెంట్స్ రావాలి అన్నటువంటి దాంట్లో రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా తన స్వప్రయోజనాల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం పెండింగ్ బిల్లులు 43,781 కోట్లుగా ఉన్నట్టు మనకు తెలియవచ్చింది. ఇవి కాకుండా అదనంగా గత ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి బిల్లులు కూడా దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. ఇందులో తాజా లెక్కల ప్రకారం అయితే ఇప్పటి వరకు అంగీకరించినటువంటి బిల్లులు 27,700 కోట్లు కాగా, పరిశీలన ఉన్నటువంటివి 17,243 కోట్లు. ఇవి కాకుండా మళ్ళీ అధికారులు 234 కోట్లు బిల్లులు మళ్ళీ తెచ్చిపెట్టడం జరిగింది. మొత్తం పైన రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ బిల్లులు ప్లస్ పరిశీలనలో ఉండేటువంటివి 346,000 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 3.5 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అని అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి ఆలోచించేయండి. రాష్ట్రాన్ని ఒక బాధ్యతగా నడపాల్సినటువంటి మనిషి ఎలాగ నిర్వీర్యం చేశాడు, ఎలాగ ఎన్నికల లబ్ధి పొందడానికి ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చాడు. 3.5 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అని అంటే ఈయన ప్రభుత్వం నడిపేటువంటి అర్హత ఈయనకు ఉన్నిందా అని చెప్పి ప్రశ్నించదలుచుకున్నాం. వీటిలలోనే మళ్ళీ జీతాలు అయితేనేమి, రుణ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ అలయన్సెస్ ఇవ్వాలి, అదే రకంగా అద్దెలు చెల్లించాలి, డైట్ ఛార్జెస్ అయితేనేమి, ఇంధన ఛార్జీలు అయితేనేమి, పేద ప్రజలకు సంబంధించిన సబ్సిడీలు ఇవన్నీ కూడా చెల్లించవలసిన పరిస్థితి ఉంది. మళ్ళీ అది కాకుండా వివిధ రంగాలకు సంబంధించిన సబ్సిడీలే, చెల్లించాల్సిన సబ్సిడీలే 828 కోట్లు ఉండగా, అదే రకంగా హాస్టల్ బిల్సులు దాదాపుగా 78 కోట్లు ఉన్నాయి, ఈ పాస్ బిల్లులు 1,240 కోట్లు పెండింగ్లో ఉన్నాయి, అదే రకంగా వివిధ కార్పొరేషన్స్ గ్రాంట్స్గా ఇవ్వాల్సినటువంటి డబ్బు 4,800 కోట్లు ఉంది. ఇలాగా ఇవి కాకుండా వివిధ పథకాల కోసం చేపట్టిన భూసేకరణకు అయితేనేమి, పునరావాస వాళ్ళని కాలనీలకు నిర్మించడానికైతేనేమి, దీనికోసం దాదాపుగా ఇప్పటికిప్పుడు అత్యవసరంగా 880 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఒక భూసేకరణకే ఇందులో 693 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ డబ్బులు రాక ఈ డబ్బుల కోసం ఎంతమంది ఎలా ఎదురు చూస్తున్నారో మనకు తెలిసిన అంశం. ఎదురు చూస్తున్న వాళ్ళంతా కూడా రాష్ట్ర శ్రేయస్ కోసం ఇచ్చినట్టు వాళ్ళు, వాళ్ళ అప్పులు చేసుకుని ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచన చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేపట్టడంలే. ఇది కాకుండా నిర్మాణ రంగంలో తీసుకుంటే దాదాపుగా 29,000 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, 8,200 కోట్లు పైగా వివిధ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి చూసి గత నెల ఏప్రిల్ 16న చీఫ్ సెక్రటరీ గారు ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు ఒక రివ్యూ చేశారు. చేసి కొన్ని ప్రాధాన్యత బిల్లులను చెల్లించాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఎటువంటి మార్పు రాకపోవడంతో మళ్ళీ ఏప్రిల్ 23న ఆయన మళ్ళీ అధికారం పిలవడం జరిగింది. వివిధ రూపాల్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించకపోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైతే నిధులు ఉంటాయో, మ్యాచింగ్ గ్రాంట్స్ కానీ ఇంకా ఇవన్నీ కూడా అవి కూడా అలాగే పెండింగ్లో ఉన్నాయి. తీరా చూస్తే 43,000 కోట్లు పైగా చెల్లించిన బిల్లులు చూస్తే అంత భారం మన పైన ఉంది, కానీ ఖజానాలో మాత్రం కేవలం 9,000 కోట్లు మాత్రమే ఉన్నట్లు చీఫ్ సెక్రటరీ గారికి తెలియడం జరిగింది.
వీటిపైన ఇంకా వివిధ శాఖల నుంచి, వివిధ బ్యాంకుల నుంచి కానీ తాకట్టు పెట్టి తెచ్చినటువంటి లోన్లు అయితేనేమి, తర్వాత ఓవర్ డ్రాఫ్ట్లు అయితేనేమి, వీటన్నిటిపైన కూడా ఆయన ఆరా తీసి ఆందోళన చెందినటువంటి పరిస్థితి. తన అసంతృప్తులు వెళ్ళొచ్చారు ఆయన. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఆయన తెలియజేయడం కూడా జరిగింది. ఆర్థిక వ్యవస్థని తన స్వప్రయోజనాల కోసం వాడుకోవడానికి పట్టే ఈ పరిస్థితి రావడం జరిగింది. ఇందుకోసం గతంలో సిఎఫ్ఎంఎస్ అనేటువంటి ఒక సంస్థ పెట్టడం జరిగింది. ది సెంట్రలైజ్డ్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది, సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ అనేటువంటిది ఒకటి ఉంది. దాని పని తను చేయనీయకుండా ఈయన అడ్డుగోలుగా ఇన్వాల్వ్ అవటంతో ఈ పరిస్థితి రావటం జరిగింది. ఇదే మరి ఫైనాన్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కానీ ట్రెజరీని కానీ పిఓఎస్ని కానీ గత 1.5 సంవత్సరంగా ఈయన డమ్మీలు చేశాడు. కేవలం ఇతనికి సంబంధించినటువంటి బిల్లులు, ఈ ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లులు, ఎన్నికలలో ఎవరైతే ఈయనకు నిధులు ఇవ్వాలనుకున్నారో వాళ్లకు మాత్రం పర్సంటేజీలు తీసుకుని వాళ్ళకు వచ్చే విధంగా ఈయన ఆదేశాలు ఇవ్వడం జరగడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. అది కాకుండా ఒక ఆర్థికమైనటువంటి ఇంత పెద్ద సంస్థకు ఫైనాన్స్ సెక్రటరీకి మాత్రమే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉండాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఒక సిఎఫ్ఎంఎస్ సంస్థలకు సంబంధించిన ఒక సీఈఓ నియమించి ఆ వ్యక్తిని, తనకు అనుకున్న వ్యక్తిని నియమించుకొని తనకు కూడా ఈ పాస్వర్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్లు ఇచ్చి నిధులు వివిధ రూపంలో డైవర్ట్ చేయడం జరిగింది. ఇలా చేయటం వలన వివిధ కార్పొరేషన్ సంబంధించిన లోన్లు అన్నింటినీ కూడా ఎటువంటి డైవర్ట్ చేసుకుని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు బిల్లులు చెల్లించే విధంగా తమకు ఎవరైతే ఆర్థికంలో బెనిఫిట్లు ఇస్తారో అనుకో వాళ్ళకే బిల్లులు చెల్లించుకుంటూ ఈ లంచాలు తీసుకుని ఆ సంస్థని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు వస్తున్న నష్టాన్ని కూడా గ్రహించక వాళ్ళ స్వార్థం కోసం వాటికే బిల్లులు చెల్లించుకుంటూ వాళ్ళకు అనుకున్న వ్యక్తులకు బిల్లులు చెల్లించుకుంటూ దీన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా చేయటం, ఒక ప్రైవేట్ వ్యక్తికి ఆ బాధ్యతలన్నీ పెట్టడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అసలు ఈ సిఎఫ్ఎంఎస్ సంస్థ లక్ష్యం ఏంది అన్నటువంటిది మనం ఆలోచన చేస్తే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ సెంట్రల్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అటువంటిది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పారదర్శకంగా లేకపోతే ట్రాన్స్పరసీగా ఒక జవాబుదారితనంగా ఉండాలి, ఏదైతే క్రమ పద్ధతిలో వస్తున్నాయో వాళ్ళకి బిల్స్ చెల్లించాలి, ఏదైతే అత్యవసరంగా చెల్లించాలంటుంది దానికి చెల్లించే రకంగా అది నిర్దేశించేదానికి దాన్ని పెట్టడం జరిగింది. దాన్ని ఆ సంస్థని అప్పుడు తొలుత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎన్ఐఐటి అనేటువంటి సంస్థకు అప్పచెప్పడం జరిగింది. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత దాన్ని ఈ సాఫ్ట్వేర్ నిర్వహించే సంస్థని ఒక సాఫ్ట్ ఇండియా అనేటువంటి ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సిఎఫ్ఎంఎస్ సంస్థ కొద్దిగా బాగా పనిచేస్తుంది, కానీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆర్థిక శాఖను గాడి తప్పించినటువంటి పరిస్థితి, తన ఆర్థిక లావాదేవీల కోసం ఏదైతే తనకు అనుకున్న వ్యక్తులకు బిల్లు చెల్లించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టి వివిధ వాటిని అన్ని క్రమపద్ధతిలో ఇవ్వాల్సినటువంటి వాటికి అన్ని కూడా ఇవ్వకుండా పోవడంతో ఇది గాడి తప్పడం జరిగింది. ఈ నిబంధనల ప్రకారం అయితే అత్యవసరటువంటి పనులకైతేనేమి, లేకపోతే ముందుగా నిర్దేశించిన ప్రాధాన్యతల క్రమంలో ఏదైతే నిర్దేశించారో వాళ్లకు మాత్రమే ఇవ్వాల్సినటువంటి బిల్లులను ఆ రకంగా ఇవ్వని పరిస్థితి. అది కాకుండా ఈ సిఎఫ్ఎంఎస్ సంస్థని పూర్తిగా అవినీతిమయం చేయడం కూడా జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే దీంట్లోనే ఒక అవినీతికి సంబంధించిన ఒక దానిపైన మనం ఆలోచన చేస్తే, కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వాళ్ళకు అనుకున్నటువంటి వ్యక్తులకు 2 సార్లు ఏకంగా 200 కోట్లు చెల్లించడం జరిగింది. తర్వాత దీనిపైన నిలదీస్తే మళ్ళీ ఆ నిధులు వెనక్కి తెచ్చారు. అంటే ఇవి సంబంధించి ఈ డబుల్ ఎంట్రీ బిల్లులు అరికట్టాలా అని చెప్పి దీన్ని ఏర్పాటు చేస్తే, అలా కాకుండా వీళ్ళ స్వప్రయోజనాల కోసం దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ సిఎంఎఫ్ఎస్ సంస్థకి పనిచేయడం కోసం వివిధ శాఖల నుంచి ఏదైతే పెట్టారో 42 మందిని రిక్రూట్ చేసుకున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి 43 మందిని తీసుకున్నారు. తర్వాత 145 మందిని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ చేసిందంతా కూడా రిజర్వేషన్ సిస్టమ్ కూడా లేదు, ఒక కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా తీసుకోవడం జరిగింది.
ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీస్ లో చేయడం వలన వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను వాళ్ళు నియమించుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ సమయంలో కూడా ఈ సంస్థకు సంబంధించిన కొంతమందిని తన ఆఫీసుకు పిలిపించుకొని క్రమబద్ధీకరణ కాకుండా ఎవరైతే వీళ్ళకు ఎన్నికలలో కమిషన్ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళకే బిల్లు చెల్లించండి అని చెప్పి ఈ ఎన్నికల కోడ్ సమయంలో కూడా వీళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలాగ చేయటం వల్లనే ఈరోజు ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఏర్పడింది. చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు, చిన్న చిన్న నిర్మాణాలు చేసేటువంటి వాళ్ళు అప్పులు చేసి ఇంట్లో వస్తువులను తాకట్టు పెట్టి బిల్లుల కోసం వాళ్ళు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వల్లనే. భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వానికి అప్పులు కూడా దొరకకూడదు అని చెప్పి తన చట్ట పరిధిలోనేది కాకుండా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇంతగా దిగజార్చారంటే భవిష్యత్తులో పేద ప్రజలకు సంబంధించిన సబ్సిడీల విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగిన పరిస్థితి. వీళ్ళ స్వార్థం కోసం ఇలాగ చేయడం జరిగింది. అదే సీఎంఎఫ్ సంస్థకు పారదర్శకంగా ఉండడం కోసం దీనికి దాదాపుగా 400 కోట్ల పైగా ఖర్చు చేశారు. ఆ రిక్రూట్మెంట్స్ కానీ వాళ్ళకి ఇచ్చే జీతాల గురించి కానీ 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపుగా 168 కోట్లు దీనిపైన ఖర్చు చేశారు. ఇంకా 10 కోట్లు చెల్లించాలని చెప్పి బిల్లు కూడా పెట్టడం, ఆర్థిక శాఖ తెలియడం కూడా చేశారు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళ స్వార్థం కోసం ఈ సంస్థను వాడుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. అలా కాకుండా ఒక క్రమబద్ధీకరణ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎక్కడన్నా దేశంలో 3.5 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఇంత మిస్మేనేజ్మెంట్ చేస్తూ వచ్చారు. కారణం అవినీతిమైన చేసుకోవటం కోసం, వాళ్ళ స్వార్థం కోసం. అదే కాకుండా వీళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఏ రకంగా చేశారంటే వాటిలో కొన్ని చాలా విభాగాలలో రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు కూడా నిలిపేయడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలో డైట్ ఛార్జీలు, హోంగార్డ్ వేతనాలు, పోలీసుల డిఏ బిల్లు కూడా వీళ్ళు చెల్లించడం లేదు. కారణం ఆర్థిక పరిస్థితి ఇలాగ దిగజార్చడం వల్ల. ఇంకా ఉద్యోగులు కొంతమంది భవిష్య నిధి అన్నటువంటి దాచుకొని ఉంటారు. అది డ్రా చేసుకోవడం వాళ్ళ పిల్లల వివాహాల కోసం అయితేనేమి, ఈ వివిధ అవసరాల కోసం ఆ డబ్బులు తీసుకోకుండా ఆంక్షలు విధించారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులతో వాళ్ళు డ్రా చేసుకోవాల్సిన డబ్బును కూడా నిలిపేయడం జరిగింది. ఏదైనా ఒక రంగంలో ఎంత వ్యయం చేశారో సీఎంఎఫ్ఎస్ లో అన్ని వివరాలు ఉండాలి, కానీ ఆ వివరాలు ఏమి ఉండవు, ఎక్కడ కనిపించవు. ఒక పద్దు నుంచి మరొక పద్దుకు ఇష్టానుసారంగా వీళ్ళు నిధులు మళ్లించడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. నిజంగా వీళ్ళు క్షమాపణ కూడా అర్హులు కాదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థను వాడుకోవటం వలన ఈరోజు ఇంత గాడి తప్పినటువంటి పరిస్థితి. వీళ్ళను నిజంగా ఎవరు క్షమించకూడదు. మాట మాట్లాడితే ట్రాన్స్పరెన్సీ అంటారు, నిజాయితీ అని మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ పరిస్థితి అంతా కూడా ఆలోచన చేసి ఒకసారి చూస్తే ఎంత అవినీతిమయం చేశారు, ఎంత నికృష్టంగా వీళ్ళు పాలన చేశారు అన్నటువంటిది తేటతెల్లమవుతా ఉంది. ఆర్టీసీ సంస్థని తమ ఓన్ గా వాళ్ళు చేసుకునే పరిస్థితి కల్పించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. పోలవరం కింద విహారయాత్రలు అని చెప్పి వేల కోట్లకు ఆర్టీసీకి చెల్లించాల్సిన పరిస్థితి, వీళ్ళకి సంబంధించిన మనుషులకు విందు వినోదాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఆ యాత్ర ఏర్పాటు చేశారు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ధర్మ పోరాట దీక్ష చేస్తానంటే అది చేసేది దొంగ పోరాట దీక్ష. అది ఆ దొంగ పోరాట దీక్షకు నెల్లూరు లాంటి పట్టణంలో మీటింగ్ పెడితే రాయలసీమలో కాకుండా వివిధ ప్రాంతాల నుంచి 6 జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులలో జనాలను తోలి అవన్నీ బిల్లులు పెండింగ్ లో పెడతారు. ఒక మహిళా సదస్సు అంటాడు జిల్లాల రాష్ట్రానికి సంబంధించిన అన్ని డిపోల నుంచి బస్సులు కదలాలని చెప్పి వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా పోయి తన మీటింగ్ సక్సెస్ కోసం ఆ ఆర్టీసీ బస్సులలో తరలించుకోవడం కోసం తను వాడుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఏ రోజు కూడా ఆర్టీసీ సంస్థ పైన చంద్రనాయుడు గారికి ప్రేమ ఉండదు, ఉండబోదు. ఆ సంస్థను ఎలా ముగించాలన్నటువంటి ఆలోచన తనకున్నింది. రాజశేఖర రెడ్డి గారు 2004 ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్టీసీ వారి గురించి ఆలోచన చేసి దాన్ని ఒక డిసిప్లిన్ గా తీసుకొచ్చడం జరిగింది. భవిష్యత్తులో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ గౌరవం కాపాడమే కాకుండా ఆ సంస్థ నిర్వహణ బాధ్యత కూడా భవిష్యత్తులో తీసుకుంటాం. ఇతని స్వప్రయోజనాల కోసం చేసినటువంటి దానిపైనే ఆర్టీసీకి అంత నష్టాలు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.
కరెక్ట్గా 10 రోజులు ఉందండి ఎలక్షన్ కౌంటింగ్. ఎందుకు ఇంత హడావిడి చేస్తుండో అర్థం కావట్లేదు. కేవలం ఇప్పుడు చెప్పిన ఆర్థిక పరిస్థితిని ఎలా గాడి తప్పించారో, ఇలాగా దొంగ బిల్లులు కేటాయించుకోవడం కోసము, వెంట వెంటనే ఏదైనా భూ కేటాయింపు చేసుకోవడం కోసము తన ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ చీఫ్ సెక్రటరీ కానీ నిబంధనల ప్రకారం చేయాలని చెప్పడంతో, నేను ఎట్టి పరిస్థితుల్లో నా పై చేసి సాధించాలని మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి ఏవో 4 అజెండాలు ఇచ్చేసేసి ఎందుకంత తాపత్రయపడుతున్నాడో అర్థం కావట్లేదు. తన జీవితంలో ఎప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టుకోలేనటువంటి భయాందోళనతో ఆయన చేస్తున్నాడో ఏమో కానీ, ఎందుకంత దాన్ని సీన్ క్రియేట్ చేసి. ఇప్పుడు రాజశేఖర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఏ రోజు సెక్రటరీ కూడా అడుగు పెట్టలేదు, తన పని ఎన్నికల రిజల్ట్స్ వచ్చేంత వరకు తను అడుగు పెట్టలేదు. కారణం ఒక సిస్టమ్ నడుస్తుంది, ఎలక్షన్ కమిషన్ హాస్ టేకెన్ ఓవర్ ద సిస్టమ్, చీఫ్ సెక్రటరీ ఉంటారు వాళ్ళంతా నడిపిస్తారు, కానీ ప్రతి దాంట్లో తన మార్క్ ఉండాలి, ఏదో రకంగా అవినీతిమయం చేసుకోవాలి. వ్యవస్థ నిర్వీర్యం చేశాడు, ఆ వ్యవస్థ నిర్వీర్యం దాన్ని ఎక్కడ బయటపడుతుందో తన డోలాపాయనం అని చెప్పి కవర్ చేసుకోవడం కోసం ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు. ఆ హడావిడిలో భాగంగానే ఈ కేబినెట్ మీటింగ్. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.